नमस्ते महीधर्स प्लानेट लीफ की स्वागतम सुस्वागतम శ్రీకృష్ణుడి లీలలను మాయలను వర్ణించడం ఎవరికి సాధ్యం? వసుదేవుడి కుమారుడు కాబట్టి కృష్ణ భగవానుడిని వాసుదేవుడని కూడా పిలుస్తారు. మరి ఈ పౌండ్రక వాసుదేవుడు ఎవరు? అతని గురించి, అతని మూర్ఖత్వం గురించి మనలో చాలా మందికి తెలియదు. తన వెర్రితనంతో కృష్ణుడిని ఎదిరించి ఆయన చేత సంహరించబడ్డాడు. వాసుదేవుడికి పౌండ్రక వాసుదేవుడికి సంబంధమేంటి? పౌండ్రకుడు కృష్ణుడిని ఎందుకు హెచ్చరించాడు? కాశీరాజు కుమారుడు మహాజ్వాలను కృష్ణుడిపైకి ఎందుకు పంపాడు? అనేటటువంటి ఆసక్తికర విషయాలను ఈరోజుటి మన వీడియోలో తెలుసుకుందాము. శ్రీ భాగవత పురాణంలోని ఈ గాథ మనందరికీ ఒక సత్యాన్ని బోధిస్తుంది. అదేమిటో తెలుసుకుందాము. కరువు దేశానికి రాజు పౌండ్రక వాసుదేవుడు. అతడు మూర్ఖుడు మాత్రమే కాకుండా దురహంకారి కూడా. తనకు వాసుదేవుడనే పేరుండడం వలన తానే నిజమైన వాసుదేవుడనని, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువునని విర్రవీగేవాడు. ద్వారకలో ఉన్న శ్రీకృష్ణుడు తన పేరును పెట్టుకుని మోసం చేస్తున్నాడని, వాసుదేవుడిగా అందరిలో చలామణి అవుతున్నాడని భ్రమలో జీవించేవాడు. పౌండ్రక వాసుదేవుడు మాత్రమే గాక అతడి చుట్టూ ఉండే అనుచరగణం కూడా వెర్రివారే. రాజు ఏం చెబితే అదే నిజమని భావించి అతనే నిజమైన వాసుదేవుడని నమ్మేవారు. వీరందరూ కలిసి పౌండ్రకుడి భ్రమను నిజమని రాజ్యమంతా ప్రచారం చేశారు. నిత్యం అతడిని శ్రీ మహావిష్ణువుగా అలంకరించి పొగట్టలతో ముంచేసేవారు అనుచరులు. క్రమంగా అతడి పిచ్చి ముదిరి తలకెక్కింది. తనకు తప్ప వాసుదేవుడనే పేరు ఇంకెవ్వరికీ ఉండకూడదని భావించాడు. అనుకున్నదే తడవుగా వెంటనే తన దూత ద్వారా ద్వారకలోని శ్రీకృష్ణుడికి సందేశం పంపించాడు. శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్లిన పౌండ్రకుడి దూత, ఓయి కృష్ణ, యాదవ, ఈ భూమండలాన్ని రక్షించడానికి వాసుదేవుడనైన నేను అవతరించాను. నీవు నా పేరుని, నా చిహ్నాలను ఉపయోగించి సంచరిస్తున్నావని తెలిసింది. ఇది నీకు తగదు. ఇకపై నీవు నా వాసుదేవ నామాన్ని వినియోగించకుండా నన్ను శరణు వేడుకో, లేదా నాతో యుద్ధానికి తలపడు. నిన్ను సరాసరి యమలోకానికి పంపిస్తాను అని తాను తీసుకువచ్చిన సందేశాన్ని చదివి వినిపించాడు. ఈ వార్త విన్న సభలోని వారందరూ, ఎవడీ పిచ్చివాడు అంటూ నవ్వుకున్నారు. ఇలాంటి మూర్ఖులున్నారా అని ఆశ్చర్యపోయారు. శ్రీకృష్ణుడు చిరునవ్వుతో పౌండ్రకుడి దూతనుద్దేశించి, నీవు వెళ్లి నీ వాసుదేవుడికి చెప్పు, ఏ ఆయుధాలను నన్ను విసర్జించమన్నాడో అవే ఆయుధాలతో పౌండ్రక వాసుదేవుడిని, అతడి అనుచరులను సమూలంగా సంహరిస్తాను, యుద్ధానికి సిద్ధం కమ్మను అని తిరుగు వర్తమానం పంపాడు. చెప్పినట్లుగానే శ్రీకృష్ణుడు పౌండ్రకుడి రాజ్యం మీదకు దండెత్తాడు. పౌండ్రకుడు ఎంతో ఉత్సాహంతో 2 అక్షౌహిణుల సైన్యంతో శ్రీకృష్ణుడిని ఎదుర్కొన్నాడు. అతడికి ఆసరాగా అతడి మిత్రుడైన కాశీరాజు 3 అక్షౌహిణుల సైన్యాన్ని వెంటబెట్టుకొచ్చాడు. యుద్ధరంగంలోకి వచ్చిన పౌండ్రకుడు అచ్చం శ్రీకృష్ణుడిలా వేణువుని, పింఛాన్ని, పీతాంబరాలను, కిరీట కుండలాలను ధరించి ఎదురయ్యాడు. వేషగాడిలా కనిపించిన పౌండ్రకుడిని చూసి శ్రీకృష్ణుడు భక్కున నవ్వాడు. దాంతో ఆగ్రహించిన పౌండ్రకుడు తన దగ్గరున్న ఆయుధాలన్నింటినీ శ్రీకృష్ణుడిపై ప్రయోగించాడు. ఆ శ్యామసుందరుడు వాటిని తునాతునకలు చేసి తన చక్రాయుధాన్ని ప్రయోగించి పౌండ్రక వాసుదేవుడి తలను నరికివేశాడు. ఒక ప్రక్క పౌండ్రకుడు మరణించినా యుద్ధం ఆపకుండా పోరాడుతున్న కాశీరాజు తలను కూడా ఖండించి బాణంతో ఆ తల కాశీరాజు కోటలో పడేలా చేశాడు. అలా యుద్ధంలో పౌండ్రకుడిపై విజయం సాధించిన శ్రీకృష్ణుడు ద్వారకకు వెళ్ళిపోయాడు. కాశీరాజు మరణానికి కారణం శ్రీకృష్ణుడని తెలుసుకున్న అతని కుమారుడు సుదక్షిణుడు ఆవేశంతో రగిలిపోయాడు. కృష్ణుడిపై పగ తీర్చుకోవాలని తలచి శివుడి గురించి ఘోర తపస్సు చేశాడు. తన కఠోర దీక్షకు శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా కృష్ణుణ్ణి సంహరించే శక్తిని ప్రసాదించమని వేడుకున్నాడు. శివుడందుకు నిరాకరించి అభిచార హోమం చేసి తద్వారా తన కోరికను నెరవేర్చుకునే ప్రయత్నం చేయమని సలహా ఇచ్చాడు. ఆ విధంగానే సుదక్షిణుడు ఎంతో నిష్ఠగా ఆ అభిచార హోమాన్ని నిర్వహించాడు. ఆ యాగం పూర్తయిన తరువాత హోమగుండం నుంచి కృత్య అనే మహాశక్తి ఆవిర్భవించింది. సుదక్షిణుడు ఆ శక్తిని ద్వారకా నగరంలో ఉన్న శ్రీకృష్ణుడి మీదకు ప్రయోగించాడు. మహోజ్వలగా ఎత్తైన జ్వాలలను విరజిమ్ముతూ కృత్యాశక్తి ద్వారకా నగరంలోకి ప్రవేశించింది. నగరాన్ని దహించడం మొదలుపెట్టింది. దాని ధాటికి తట్టుకోలేని ద్వారక ప్రజలు కృష్ణుణ్ణి శరణు వేడుకున్నారు. దాంతో ఆయన కృత్య మీద తన చక్రాయుధాన్ని ప్రయోగించాడు.
అది కృత్యను అడ్డుకుని దానిని ప్రయోగించిన సుదక్షిణుణ్ణి అతడి నగరాన్ని దహించి తిరిగి కృష్ణుడి చెంతకు చేరుకుంది. మంచికో చెడుకో నిరంతరం శ్రీకృష్ణుడి పేరునే తలుస్తూ ఆయన అలంకారాన్ని ధరిస్తూ కృష్ణ నామస్మరణతోనే తన జీవితాన్ని గడిపిన పౌండ్రక వాసుదేవుడు అంత్యకాలంలో ఆ భగవానుడి చేతిలో దుర్మరణం పొందినా శ్రీకృష్ణ సాయుధ్యాన్ని పొందాడు. ఈ గాథ ద్వారా ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన సత్యం నిత్య దైవనామస్మరణ ప్రాముఖ్యత. కృష్ణం వందే జగద్గురుం. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలు మిస్ కాకూడదనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. మీకు తెలిసిన తెలుసుకోదలచిన విషయాలను క్రింద కామెంట్ బాక్స్లో తప్పక తెలియజేయండి. వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచిన మన సోషల్ మీడియా లింక్స్ కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను.